హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మీకు ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అండి. అదేంటనుకుంటున్నారా? మీరే గెస్ట్ చేయండి. నాకు మటుకు ఇవాళ ఫ్రైడే స్పెషల్ కాబట్టి లావణ్య నాకు ఒకటి తెచ్చింది. చూడండి ఏం తెచ్చిందో చూడండి. లావణ్య నా కోసము గోపి మంజూరీ తెచ్చింది. నేను పొద్దున్నే కాబట్టి ఏం తెలియదు, నేను ఇప్పుడే తిన్నానమాట. మళ్ళీ పనులు బాగా ఎక్కువ వచ్చే కొంది ఆకలికి ఏదో ఒకటి తినాలి కాబట్టి అప్పుడు తింటా ఉంటాను. స్పూన్లు కూడా తెచ్చిందండి, చూడండి స్పూన్లు కూడా తెచ్చింది తినమని చెప్పి. ఏంటంటే ఇవాళ ఎక్కడికి పోతున్నానంటే, నాకు ఇండియా నుంచి పార్సల్ వచ్చింది, మా అమ్మ అప్పచ్చులు పంపించింది, అందుకని పోయి తెచ్చుకునేదానికి వచ్చాను పోతున్నానమాట. మా ఫ్రెండ్ వచ్చి 2 రోజులు అవుతుందండి, నాకు ఖాళీ లేదు. ఇక్కడ కోయట్లో నేషనల్ డే 25-26 అల్లపెబ్రాయరు కాబట్టి పనులు ఎక్కువ ఉన్నాయి, ఖాళీ లేదు. అందుకని చెప్పి ఇప్పుడు కుదిరింది అదే ఉదయాన్నే, అందుకని చెప్పి పోయి ఎత్తుకోరాని పోతున్నాను అనమాట ఇండియా నుంచి పార్సల్. చూద్దాం బండి మా అమ్మ ఏమేమి ఇచ్చి పంపించిందో అప్పచ్చులు. ఓకేనా ఫ్రెండ్స్? దాంట్లో ముఖ్యమైనది ఉండదండి, అది మీరు, నేను చూపించానంటే మీరు కూడా సంతోషపడతారు, అది సస్పెన్స్ అనమాట. పోయి చూద్దాం బండి. చూసారా ఫ్రెండ్స్, నా ఫ్రెండు సిటీ అవతల ఉన్నది, అందుకని చెప్పి పోతా ఉన్నాను. ఇదంతా సిటీ అనమాట, చూడండి ఎంతెంత పెద్ద పెద్ద బిల్డింగ్లు. కోయడ్ చూడండి మీరు కూడా రోడ్లు ఎలా ఉన్నాయో. దీని రోడ్డు పేరు వచ్చి నెంబర్లు అనమాట, 30 నెంబర్ ఇది చూడండి. చూసారా ఫ్రెండ్స్, మనము ఇంటికాడ గవర్నమెంట్ ఎలా ఇస్తారో, ఇప్పుడు జగనన్న కాలనీ ఆ కాలనీ ఈ కాలనీ ఇస్తున్నారు కదా, అలా అనమాట. ఇక్కడ చూడండి అవి గవర్నమెంట్ ఇల్లులు, అలా స్థలాలు ఇచ్చి కట్టుకుంటారు. వాళ్ళు ఇచ్చే డబ్బు చాలక వీళ్ళు మోడల్ మోడల్గా డబ్బులు ఎగేసి కట్టుకుంటారనమాట. చూడండి ఇది అబ్దుల్లా ముబారక్ కాడ తాజ్మహల్ మసీదు, ఎంత బాగుందో చూడండి. నేను ఒకసారి వీడియో చేసి ఖచ్చితంగా చూపిస్తాను. ఇదంతా దారేనండి, మేము పోయే దారి అనమాట. ఇవన్నీ గవర్నమెంట్ మంతకాలు అనమాట, మంతకాలు అయ్యి. ఇది వచ్చి బ్రిడ్జ్ అనమాట, బ్రిడ్జ్ కడుతున్నారు. ఎలా కడుతున్నారో చూడండి, ఇలా కడతారనమాట బ్రిడ్జ్, అచ్చులు పోసి అచ్చులు జాయింట్ చేసి కడతారనమాట బ్రిడ్జ్లు. చూడండి రౌండ్ బోర్డులు ఇవి ఎలా ఉన్నాయో, చాలా బాగుంటాయి ఇక్కడ రోడ్లు. బస్సులు చూడండి, డబుల్ డక్ డోర్ బస్సులు చాలా బాగున్నాయి. ఇవి చూడండి అల్లపెబ్రాయర్ పిల్లకాయలు ఎలా ఉన్నారో చూడండి. చూడండి ఫ్రెండ్స్, నేను చూసారా ఫ్రెండ్స్, ఈ అమ్మాయిను మా ఫ్రెండు తెలుసు కదా, ఆల్రెడీ నేను వీడియో చేసి పెట్టాను ఎయిర్పోర్ట్కి పోయినప్పుడు. చూడండి ఎలా ఉండదు, మా అమ్మాయి దీపం గడు పెట్టేసింది. చూసారా టీన్, ఇదేనండి మా రూమ్ బాగుందా, అందుకనే మీకు చూపిద్దామని చెప్పి చేసినాను. చాలామంది అడిగారు కదా మీ రూమ్ ఎట్టుంది ఎట్టుందని, ఇదే రూము, ఇది నా బెడ్డు. ఓకేనా ఫ్రెండ్స్, ఆ అమ్మాయి నేను ఉంటామన్నమాట, అది దేవుడు పటాలు. ఇవన్నీ వంట సామాన్లు అనమాట వండుకునేదానికి. ఏందో చింతపండు అంతా నానేస్తుంది. ఇదే పార్సలు, ఏమేమి తెచ్చారో చూసేద్దాం. మా ఎమ్మి ప్రిపేర్ అయి ఉండదు వీడియోలకి, అందుకని గుడ్డ గిడ్డ బాగా వేసుకుంటుంది పద్ధతిగా. చూడా ఎట్ అయిపోయిందా, ఇంటికి పోయే ఎట్ట ఉండిందా, గుమ్మడి పండు మారిపోయింది ఇంటికి పోయే, తిరిగి 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 ఎండకి ఎండిపోయింది అనమాట, కలర్ కూడా చేంజ్ అయిపోయింది. చూసారా అంతేనండి. హాయ్ చెప్పు. హాయ్ 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 ఫ్రెండ్. గోరి మా ఏమి ఇంటికి పోయి గోరింటాకు గడి పెట్టుకుని వచ్చాను. చూడండి ఎలా ఉండదు, కలర్ బలి పండింది కదా. మన ఇండియాలో గోరింటాకు బాగా పండుతుంది. చూసారా ఫ్రెండ్స్, ఇవన్నీ మా అమ్మ పంపించినట్టు చూడండి. చూసారా చాలామంది బట్టలు ఎక్కడి నుంచి తెచ్చారు, ఏ షాప్లో కొన్నారని అంటారు, చాలా బాగున్నాయి అంటారండి. మా అమ్మ మా ఇంటికాడ నుంచి కొని పంపిస్తుంది. మా అమ్మ సెలక్షనేను, నేను ప్రతి ఒక్క డ్రెస్ మా అమ్మ సెలక్షనేను, మా అమ్మే ఇచ్చి పంపిస్తుంది అనమాట ఇంటికాడ నుంచి, బాగుంటాయి అని చెప్పి. చూడండి ఇవన్నీ మా అమ్మ పంపించినట్టు నేను, ఇవన్నీ డ్రెస్లేనమాట. చూసారా ఇవన్నీ మా అమ్మ పంపించినట్టు నేను, ఇది మటుకు నా ఫ్రెండ్ తెచ్చిందనమాట చీర. చూడండి వెంకటగిరి చీర ఎలా ఉండదో, చాలా బాగుంటాయి వెంకటగిరి చీరలు. అది పనిగా తెచ్చిందనమాట నాకు గిఫ్ట్ ఇంటికి వేసి వచ్చి. పూలు కూడా తెచ్చిందండో, చూడండి పూలు అది పనిగా తెచ్చింది. 2 రోజులైనా చూడు ఫ్రిడ్జ్లో ఉన్నాయి మన ఇంటి ఆ చామంతి పూలు అవన్నీ. ఇది కరివేపాకు గడ్డ తెచ్చింది, నేను వీడియో పెట్టాను కదా కరివేపాకు రేట్ అని, అందుకని కరివేపాకు గడ్డ తెచ్చింది. చూడండి చూడండి
ఇవచ్చి మా చెల్లి కొట్టి పంపించింది అనమాట, మా పెదమ్మ కూతురు సుహాసిని పొడి పప్పులు పొడి అనమాట. చూసారా ఫ్రెండ్స్, ఇదైతే నెయ్య, మా ఇంటి నెయ్యి అనమాట, మా బర్రెల నెయ్య. మా అమ్మ రోజు మజ్జిగ తీసి వెన్న తీస్తారా, అది నెయ్యి అనమాట. ఇది మా అమ్మ ఎట్ట ప్యాక్ చేసిందో చూడు. ఇదేంటో తెలుసా, కాళాసిరి పాలకోవా, కాళాసిరి నుంచి వచ్చింది అనమాట, మా చెల్లి పంపించింది. అదే మా పెదమ్మ కూతురు, ఆ పిల్ల పేరు సుహాసిని, చాలా వీడియోల్లో కూడా ఉంది అది ఇండియాలో. ఇవన్నీ అప్పలే. బాబా ఇవన్నీ మగ్గనేనా నీకేనక్క? నీకు గడ అతను కడది. చూసారా ఫ్రెండ్స్, పాలకోవా, కాళాసిరి పాలకోవా, మీకు ఎంతమందికి ఇష్టమో కాళాసిరి పాలకోవా కామెంట్ అయితే ఇచ్చేయండి, తెలుసో కూడా కామెంట్ ఇవ్వండి. ఇవన్నీ వచ్చి అప్పలండి చూడండి. ఈ మా ఫ్రెండ్ పంపించింది గజ్జికాయలు, లడ్లు, మైసూరుపాకు, కజ్జికాయలు, చెకోడీలు. ఇది వచ్చి మిచ్చిరి కారాసయ్యి. ఇవి వచ్చి అయ్యే జంతికలు అంటారా, మేము మురుకులు అంటాము, మీరు జంతికలు అంటారు. ఇవి వచ్చి అరిసెలేమో. ఆహా కాదండి, చింతపండు, చింతపండు అరిసెలయే. దీంట్లో ఉన్నాయంట అరిసెలు, అరిసెలు. అన్ని రకాలు ఏమంటారక్క? ఇది వచ్చేసి పాకం పప్పు, మళ్ళా రెండోది వచ్చేసి పేలకపిండి అంటారు, ఇది వచ్చేసి లడ్డు, కర్జికాయ, అత్రాసాలు ఉండవు, నిప్పట్లు, మళ్ళా ఏదనుకుంటారు. ఇదైతే మొత్తానికి నాకు తెలియదబ్బా, కలకండి. బాదృశాలు ఎలా ఉన్నాయా? నుంచి తెచ్చినయ్యా అంగట్లో నుంచా? బేకరీలో నుంచి అంట. బేకరీ కాదు, బేకరీ. మా అక్కకు మాట్లాడి అరిసి అరిసి నోరు పోయేదే బాబు. ఏమైనా అండి, మన ఇండియా నుంచి వంట అప్పచ్చులు వచ్చినాయంటే చాలా బాగుంటాయి, సూపర్ గా ఉన్నాయి. ఒక్కనా చూసుకోండి, కానీ మాకైతే పెట్టలేదు, ఆవిడ తినేస్తా ఉన్నది. మీరందరూ తినండి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇండియా చింతపండు, అంటే చింతకాయలతో కొట్టి తెచ్చింది అనమాట, మా ఫ్రెండ్ తెచ్చింది, వాళ్ళ చెట్లో కాసింది అనమాట ఈ చింతపండు. బాగుంది కదా? బాగున్నాయి చూడు, నల్లగా లేకన్నా. కూరలు వేసుకుంటే కూరగాయల కలర్ బాగుంటది, సూపర్ గా బాగున్నా చూడు. మన చెట్లో అనమాట చింతపండు, ఎక్కడే పిచ్చి కనపడదు. ఇదే మనం అంగిట్లో కొనుక్కున్నామంటే లోపల అర్థం పిచ్చి ఉంటుంది, అర్థం కాయ ఉంటది అనమాట. ఇది చూడు బాగా నీట్ గా ఉండదు, సొంతంగా చేసిండేది కదా. మన ఇంట్లో మన చెట్టుది అనమాట చింతపండు, ఫ్రెష్ చింతపండు. ఓకేనా ఫ్రెండ్స్? చూసారా ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ వాళ్ళమ్మ పెళ్లికి పోయిందంట, పెళ్లికి పోతే లడ్లు పెడితే అక్కకి ఎత్తుకోబో అని చెప్పిచ్చిందంట. చూడా ఆమెకు థ్యాంక్స్, ఎందుకంటే పెద్ద కూతురు వాళ్ళ ఇంటికి నేను, అందుకని నాకు పంపించింది తినకుండా ఎత్తుపెట్టి. ప్రేమ అనమాట, అమ్మ ప్రేమ. ఓకే ఫ్రెండ్స్, చూసారా ఫ్రెండ్స్, మురుకులు జంతికలు అంటారు అయ్యి అనమాట, మా ఫ్రెండే చేసింది, నాకు ఎత్తుకొని వచ్చింది అనమాట. చూసారా ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ తెచ్చింది ఈ అమ్మాయి, ఈ అమ్మాయి అనమాట. అటు చూడే, నా మా ఫ్రెండ్ తెచ్చింది నాకు శారీ. చూసారా, మా అమ్మ బట్టలు డ్రెస్సులు తెచ్చింది టాప్లో, అందుకని సరేలే అక్క అని చెప్పి నాకు చీర తెచ్చింది. బాగుంది కదా వెంకటగిరి చీర అండి, చూడండి ఎలా ఉండదో. నాకు చాలా ఇష్టం వెంకటగిరి చీరలు, అంటే బాగుంటాయి, వెయిట్లెస్ చీరలు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఎలా ఉండదో కూడా కామెంట్ అయితే చేయండి. ఓకేనా? చూసారా ఫ్రెండ్స్, ఇదైతే ఇంటికాడి నుంచి మీకోసమే తెప్పించాను. ఇదైతే సస్పెన్స్, నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఓకే, అప్పలైతే తీసుకున్నాను. మా ఫ్రెండ్ వచ్చి ఏం వంట చేసిందంటే చికెను రసం పెట్టి అన్నం వండింది నా కోసం, తినేసి పనికి పోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఈ పార్సల్ ఎలా ఉందో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది నెత్తిన పెట్టుకుని వెళ్ళిపోతాను నేను ఇప్పుడు పనికి. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, నేను పోతున్నాను, సెండ్ ఆఫ్ ఇస్తున్నాను అనమాట. చూడండి పూలు కూడా పెట్టుకున్నాను అనమాట, బాగున్నాయి కదా మన ఇండియా పూలు అండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉండదో కామెంట్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్ చెప్పండి ఫ్రెండ్స్, బాయ్.